ధర్మకంకణం నాటకం అట్లా ఫెయిల్ అయింది కదా ఇక చూడు ఏషాల రామ్లోళ్ళు ఎంత ఖుషీ పడ్డరు అబ్బా మంచిగా అయిందిరా అంటే మంచిగా అయిందిరా అనుకున్నారు వాళ్ళు కూడా ఒకనాడు నాటకం మోగిచ్చారు ఎట్లా అంటే మొదలు పెట్టుడు మొదలు పెట్టుడే జోర్దార్ మొదలు పెట్టారు సోదర సోదరి మనులారా ఈరోజు మన ఊరి గడిలో జరగబోయే బ్రహ్మాండమైన నాటకము మాయాబజార్ చూడండి చూసి ఆనందించండి మాయాబజార్ మంచి మంచి పాటలు అందమైన ఆటలు మిమ్మల్ని నవ్వించే మాటలు తప్పక చూడండి చూసి ఆనందించండి మాయాబజార్ ఆలోచించిన ఆశాభంగము మంచి సమయం మించిన దొరకదు మీ అభిమాన పంతులు జంగం పంతులు నేర్పిన మాయాబజార్ మరవకండి సోదరులరా మాయాబజార్ టికెట్ల రేట్లు నేలకు చారాన చాపకు ఆటాన బేంచికి బారానా కుర్షికి రూపాయి మర్వకండి సోదరులారా మాయాబజార్ మీ అభిమాన నటులు ఏషాల రాములు కుంటి బాలయ్య ఎనగంటి నర్సు అనుకుంటా చేతుల పుంగి పట్టుకొని మెడల తబ్లేసుకొని దప్ప దప్ప కొట్టుకుంటా ఊరంతా చాటింపు ఎత్తుండు బేస్తారు ఇంకా అరే ఎంత మంచిగా చెప్తుండ్రు అని అనుకున్నా ఈ చాటింపు వేసినప్పుడే అనుకున్నా వీళ్ళు ఎట్లయినా మాయాబజార్ మంచిగా ఆడతారని ఎందుకంటే మా ఊళ్ళో ఎవ్వరు కూడా ఇంత దాకా నేలకింత సాపకింత బేంచ్ కింద కుర్చికింత అని వేరువేరు టికెట్లు పెట్టలే ఉంటే ఒకటే టికెట్ ఉంటుండే మేము మొన్న ధర్మకంకణం ఆడినాం కదా తెలుసు కదా అది మా కొండమామ అగ్గిట్ల పేలయిపోయాయి ఇవాళ వీళ్ళు కనుక మంచిగా ఆడి షెబ్బాస్ అనుకో ఇక మా మేళ్ళం పని అయిపోతుంది మేటేషకాళ్ళు జంగం పంతులు మేళ్ళంలో చేరిపోతారు మాది ఇసుకపోతుంది మా మామ మా దాస్ చిన్న నేను ఇక ముగ్గురమే మిగులుతామని అనుకున్నాను ఈ మాట నేనే కాదు ఊరు ఊరంతా అనుకుంటుండ్రు ఏషాలు రాముడు సన్నపోడు కాదురో ఈతలు నేర్చినోడు చూడు ఏదో మాయ చేత్తాడు అంటున్నారు నాకు పొద్దంతి ఇదే ఆలోచన బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచిని గూట్లో పెట్టి చక్కగా గడిలకు పోయిన వీళ్ళు కూడా మైకు పెట్టిన్రు రికార్డులు ఎత్తుండ్రు స్టేజీ మేమేసిన జాగల్ని వేసారు ముందట సాపలు వలస్రు వెనక నేల ముందట్నే ఒక పక్కకు నాలుగైదు బెంచీలు మరో పక్కకు ఐదారు కురుషీలు వేసారు మైకులో అప్పుడప్పుడు సోదర సోదరీమలారా అని చెప్తూనే ఉండ్రు ఇక మా బడి పిల్లలంతా అక్కడే ఉన్నాం మాకేం పని బడి అడిగి చేరినాం పాటలకు మేం డ్యాన్సులు చేస్తున్నాం కొందరు టొక్కాడుతుండ్రు ఇంకొందరు రేసాడుతుండ్రు ఐదుగురు ఒక మూలకు నాటకమే మొదలుపెట్టారు నేను మాత్రం స్టేజీ చుట్టూ తిరిగి చూస్తున్నా వాళ్ళు ఏమనుకుంటున్నారో మెల్లగా వింటున్నా వాళ్ళ స్టేజ్ ఏ విధంగా వేసినరు ఏం కొత్తగా ఉన్నది అనేది మొత్తం తిరుక్కుంటా చూస్తున్నా స్టేజ్ మీద మెయిన్ పరదా కొత్తగా ఉంది ఎవరిదో అడకచ్చినట్టున్నారు స్టేజీ పెద్ద పీటలతోనేసరు అరిటాకులు కొబ్బరి ఆకులు కట్టి పెండ్లి పందిరి లెక్క చేసారు సైడ్ పరదాలు పెద్దగున్నాయి కింద పైన ఎర్రటి బట్టను స్టేజ్ చుట్టూ కుచ్చులు కుచ్చులు కట్టారు ఎల్పల్ బాలరాజు కరెంటు బుగ్గలు పెట్టి రంగురంగు కాగిధాలు దుడుతుండు మాయాబజార్ నాటకంలో శశిరేఖ పెళ్లి ఉందట పెళ్లి చేయడానికి భావన పంతులను మాట్లాడిందట నిజంగా పెళ్లి లెక్కనే చేస్తారట ఈ ముచ్చట ఊరంతా మాట్లాడుకుంటారు ఈ స్టేజ్ చూసినాక ఇక నాకు గట్టి నమ్మకం కుదిరిపోయింది ఎట్లయినా సరే ఈ మాయాబజార్ ఆట దుమ్ము రేగుతుంది ఇక మా మేళ్ళం మొత్తం బంటది అనుకున్నా జంగం పంతులు కూడా ఉత్తుత్త మనిషి కాదు కదా ఏదో ఒకటి చేసి జనాలను మెప్పిత్తాడు అనుకున్నా ఈ పోటీ మా రెండు మేళ్ళకు కాదు ఇప్పుడు ఇద్దరు పంతులకే అనిపించింది ఈ మాట నేనే కాదు జనం కూడా అంటుండ్రు ఇప్పుడు ఇక ఈ మాటలన్నీన్నాక మా కొండే మా భయం పట్టుకుంది ఇక కొత్త పరదాలకు తబులాలకు పల్లీల ఆర్మానికి వెయ్యి రూపాయల దాకా పెట్టుబడి పెట్టే నాలుగు ఆటలాడి ఆ బాకీని నింపుదామనుకునే లోపలనే ఈ పోటీ వాడే వాళ్లకు మంచి పేరు అత్తే మా నాటకాన్ని నవ్వలు చూడరు అది మా అమ్మ భయం అందుకని ఆ రోజంతా మా దాస్ చిన్న ఆయన నింటేసుకొని ఊరంతా తిరిగిండట ఊరంతా ఏమనుకుంటున్నారో విన్నాడట మస్కు పడ్డాక మరోసారి అంత చాటింపేసారు మైకుల చెప్పేది చెప్తుండ్రు జనమైతే ఊరంతా ఒకటే మాట అరే భలే ఆడతారా ఇల్లు అని నేను మా లస్మవను చారా అడుక్కున్నా అన్నం తిని చక్కగా వీలగిన గేటు ముందట టేబుల్ వేసుకొని టికెట్లు అమ్ముతున్నారు గేటు దగ్గర ముగ్గురు మనుషులు కావాలి ఉన్నారు టికెట్లు తీసుకొని లోపలికి పంపిస్తాను ఇది ఎట్లుంటుందో చూద్దామనుకున్నారు జనం రషి బాగానే ఉంది నేను చారానిచ్చి నేలకు టికెట్ తీసుకున్నా టికెట్ను చూసినాక నాకు ఒక ఐడియా వచ్చింది వెంటనే మిగిలిన టికెట్లు కూడా చూసిన ఊర్ నీ అవ్వ గింతేనా అనుకున్నా స కగా మా ఇంటికి పోయినా నేను ఆడుకునే సిగరెట్ డబ్బా పత్తాలు తీసిన ఒక సీస మీద మూత దీసిన దానికీత సిరా ఊసిన చార్మినార్ పత్తా మీద ముద్ర వేసిన నేల టికెట్ రెడీ ఇగో బరికిల్ సిగరెట్ పత్తా మీద రెండు ముద్రలు వేసిన సాప టికెట్ రెడీ ఇట్లా నేల టికెట్లు నాలుగు సాప టికెట్లు నాలుగు నాకు నేనే తయారు చేసిన బెంచికి కుర్చీకి వాడిన పత్తాలు అవి నా దగ్గర లేవు అందుకే అవి తయారు చేయాలి ఈ టికెట్లలో మా అమ్మకొకటి ఇచ్చిన అక్కకు రెండిచ్చిన మిగిలిన నేనే జేబులు వేసుకున్నా పోయి మా ఇచ్చిన నేను చాపలకు పోయి కూర్చున్నా మా మాల్యంలో వాళ్ళు ఎవరన్నా వచ్చింద్రా అని చూసిన ఇక చూడు మా మాల్యం మొత్తం అక్కన్నే ఉంది ఒకడు కుర్చీల దగ్గర కొట్లాడుతుండు ఇంకొకడు ఇరిగిపోయిన కుర్చీ వద్దే వద్ద అంటుండు ఇంకొకరు బెంచీల దగ్గర కాదు అక్కడ కూర్చుంటాను అంటుండు ఒకడు చాపలు జినిగా అంటుండు ఇంకొకడు నేల దగ్గర వెనుక వద్దు ముందట్నే కూర్చుంటున్నా అంటుండు ఎందుకంటే ఎట్లన్నా చేసి లొల్లి పెట్టాలని మా వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు మాత్రం సర్ది చెప్పి అందరినీ కూసుండా పెడుతుండ్రు అటో ఇటో ఇక ఆట మొదలైంది మొదలు మొదలే రెండు డాన్సర్లు చెక్కు చెక్కున లైట్లు మెరుతున్నాయి బుడ్డెని కాడు మస్తు నవ్విత్తండు డాన్సులు చూసినాక జనమంతా మస్తు సప్పట్లు కొట్టిర్రు అబ్బా సినిమాల లెక్కనే చేసినరా అంటుండ్రు మాట మాటకు నవ్వుడే పాటలు కంద పద్యాలు అయితే మోత మోగుతున్నాయి పల్లీల ఆర్మాన్ మీద రాగం కాకపోతే రాగం దిత్తుండ్రు ఏషాలు కూడా బొమ్మలు లెక్క కుదిరినాయి జనం అట్లాంటి నాటకాన్ని ఎప్పుడు చూడనట్టుగానే నిశ్శబ్దంగా చూస్తుండ్రు దాకా నాకు ఏదో మూల కొద్దిగా ఆశ ఉండే ఈ నాటకం ఫెయిల్ అవుతుందని ఇక నాటకం జరుగుతున్న కొద్దీ నా ఆశ మొత్తం అడిగంటిపోయింది ఖచ్చితంగా వీళ్ళకు మంచి పేరు వచ్చినట్టే మా మేళ్ళం పని అయిపోయినట్టే అనుకున్నాను ఇట్లా అనుకోగానే ఇక నాకు భయం మొదలైంది ఎందుకంటే మా మేళ్ళంతోనే కదా నేను ఆటలాడుకునేది నా పక్కనే కూర్చుంది గొల్ల వెంకట్రాజావ ఆమెకు ఐదుగురు కొడుకులు ఏరువాడరు ఒక్కటే ఇంట్లో తడకలు కట్టుకొని ఉంటున్నారు ఆమె ఇద్దరు కొడుకులు ఇదే మేళ్ళంలో ఉన్నారు అందుకనే అందరికందరు ఇంటికి తాళం వేసి వచ్చారు వెంకట్రాజేవ నోరు భలే పెద్దది ఎవరికి భయపడది మేం గోడ పక్కన కూసున్నాం అక్కడ చీకటి చీకటిగానే ఉంది ఆట ఇంకా కొద్దిగా సాగిందో లేదో బెంచ్ మీద కూర్చున్న మా దాసి నాయన నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఎందుకు వచ్చిండో అర్థం కాలేదు నెత్తికి ఎర్ర రుమాలు చుట్టిండు లుంగిని గోసిగోసుకున్నాడు ముందు నేనే గుర్తుపట్టలే మా చిన్నయన అని అట్లా ఏషమేసుకొని వచ్చిండు గుర్తుపట్టినాక మెల్లగా ఏంటి చిన్నాయన బెంచ్ మీద నుంచి కిందికి వచ్చినావు అని అడిగే లోపే అరేయ్ ఇంటికి పోదాం నడుగురా ఊళ్ళకు దొంగలు వచ్చిన రట ఇంట్లో దొంగలు పడ్డరట అన్నాడు గొంతును తగ్గించి మెల్లెగా వెంకట్రాజావు వినే తట్టే నేను నిజమే అనుకున్నా మరి వెంకట్రాజావు నా పక్కనే ఉంది కదా ఇక ఈ మాటలు విన్నది ఆగమాగాన లేచి నిలబడ్డది నెత్తి ముడుచుకుంటా కోట ఎల్లుగా రాజుగా ఏడున్నర్రా నడువురురా రా నడువురు రా దొంగలు పడరట్రా నీ ఆటపాడుగాను వద్దు వద్దన గిళ్ళకు రో దొంగలు రో అని బొబ్బకెత్తుకుంది దొంగలు దొంగలు అనగానే ఈగా చూడు అందరికీ భయం బుట్టుకుంది నేను నిలబడి చుట్టూ చూసిన మా మేళ్ళమోళ్ళు ఎవ్వలు కనిపించలే దాస్చినైనా కూడా మాయమైండు అప్పుడే బలబలమని ఇండ్ల మీదికి రాళ్ళు పడ్డాయి వాడలల్లా వచ్చరు పాయరు పట్టుకు పట్టుకున్రో దొంగలరో దొంగలరో అని ఒక్కటే కేకలు బొబ్బలు జనం పుట్ట బెదిరినట్టు బెదిరిన్రు అందరూ ఒక్కసారే లేచి నిలబడ్డరు గేట్ కడ్డంగా కట్టిన దుప్పట్లను ఇసిరికొట్టి పరుగందుకున్నారు ఎవలిన్లకు వాళ్ళు ఉరుకుతూనే ఉన్నారు అంతవరకు ఏ సప్పుడు లేని ఊరు ఇప్పుడు కీకెలు బొబ్బలతో నిండిపోయింది పావు గంటల గడి మొత్తం ఖాళీ అయిపోయింది అప్పటికి ఆట జోరనుకుంది దుర్యోధనుడు అచ్చిండు లక్ష్మణకుమారునికి పెళ్లి సూపులు ఆటగా అమ్మేది అప్పుడే వేషకాలు కూడా వేషాలు ఇప్పకుండానే ఇంటి కురగదలిగారు మా మామ మురుపం చెప్పరాదు ఇక తెల్లారి దాసు చిన్న ఆయనకు తాగినంత కాళ్ళు తాగిచ్చిండట నేనేమో అనుకున్నా కానీ దాసు బావ నువ్వు దండోనివేనే అరే ఏం ప్లాన్ వేసినవే అని అన్నాడు ఇక మాకు మంచి ఛాన్స్ దొరికింది జనం ఈ నాటకం కూడా ఫెయిల్ కావడంతో ఓరు నీ అవ్వ వాళ్ళది వీళ్ళది ఒకటే అయ్యా కదరా అని అంటున్నారు వారం రోజులు ఆగి మేము అదే ధర్మకంకణం నాటకాన్ని మూడు తువ్వల దగ్గర వేసినాం కొండయ్య మామకు ముందుగానే భయం చెప్పినాం అయినా చేసింది చేసిండానుకో ఈసారి ఆట కాకపోతే ఆట గమ్మింది ఊరు ఊరంతా మెచ్చుకున్నారు ఇక మేమాడిన మూడవ నాడు అదే జాగాల మళ్ళా స్టేజ్ చేసి జంగంపంతులు మేళం వాళ్ళు మాయాబజారు ఆడిరు వాళ్ళు ఏం తక్కువ తిన్నరా వాళ్ళు కూడా మోత మోగిచ్చారు ఊరు జనం మాత్రం ఇద్దరు బాగానే ఆడిర కానీ మాయాబజార్ మేల్లపొళ్ళు రాగాలు మొదట తీసినంత మంచిగా తీయలేదు అన్నారు ఆ మాటలే మాకు మనసు నింపినాయి కొండంత బంగారం దొరికినట్టయింది అప్పుడు మేము బాలనాగా మాట నేర్చినాం మేము మేళ్ళం మొదలుపెట్టి రెండేండ్లు దాటింది కదా ఎందుకోగాని మేళ్ళం ముందట్లెక్క మీద లేదు ఎవలకు వాళ్ళే మొనగాళ్ళరు ఎప్పుడైతే ఇంకో మేళ్ళం బుట్టిందో మేము అందులోకి పోతాం దాంట్లో నేర్చుకుంటాం ఇది ఇడిచిపెడతాం అని బెదిరింపులు మొదలైనవి మా కొండే మామ అందరిని సలవడగొట్టి మీరు ఎట్లా అంటే అట్లా అని అందరిని ఒక మూటి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తుండ్రు మొత్తం మీద ఊర్రే రెండు మేళాలు అయినాయి కదా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డది వాళ్ళు మమ్మల్ని పడగొట్టాలని మేము వాళ్ళని వడగొట్టాలని రిహార్సల్స్ మొదలుపెట్టినాం అటు జంగం పంతులు ఇటు పున్నయ్య పంతులు మాది గొప్ప అంటే మాది గొప్ప అని కొత్త కొత్త పద్ధతులు పెడుతుండ్రు పోటీ ఇప్పుడు మేళాల కాదు పంతులకే ఉంది ఒకనాడు మా పుణ్యపంతులు వచ్చి ఇక చూసుకో ఇప్పుడు ఒక నాటకం నేర్పిత్త దీంతో మన పేరు మన ఊళ్ళే కాదు చుట్టూ పదుల మోదం వొగాలి అన్నాడు మరి అది ఏం నాటకమో ఎట్లా నేర్పుతాడో చూద్దామని అనుకున్నా నేను